కాంగ్రెస్ నేతల బృందం రెండో రోజు కూడా ప్రాజెక్టుల సందర్శనకు వెళ్ళనుంది. గోదావరి ముంపు ప్రాంతాలతో పాటు ప్రాజెక్టులను పరిశీలించనున్నారు. సిఎల్పి నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్క, పొడం వీరయ్య ఇల్లందు నుంచి ములుగు, భూపాలపల్లి మీదుగా కాళేశ్వరం వెళ్తారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో మునిగిపోయిన గోదావరి ఘాట్లను పరిశీలిస్తారు. మంచిర్యాల, చెన్నూరు, మంథన నియోజకవర్గాల్లో గోదావరి బ్యాక్ వాటర్తో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులను ఓదారుస్తారు. గోదావరి వరదతో మునిగిపోయిన కాళేశ్వరం ప్రాజెక్ట్, పాడైపోయిన బాహుబలి మోటార్లు, కడెం ప్రాజెక్ట్, కొమరం భీం ప్రాజెక్టులను కూడా సందర్శిస్తారు. అయితే నిన్న కాంగ్రెస్ బృందం చేపట్టిన ప్రాజెక్టుల సందర్శన ఉద్రిక్తంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరిన సిఎల్పి బృందాన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రాజెక్టుల సందర్శనకు అనుమతి లేదంటూ భద్రాచలంలోనే అడ్డుకున్నారు. అక్కడే బైఠాయించి నిరసన తెలిపిన భట్టి, సీతక్క సహా కొందరు నేతలను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ పోతాం, మెయిన్ రోడ్లో అక్కడ ప్రజలు పరామర్శిస్తాం, వాళ్ళ సమస్యలు ఏమంటే వింటాం. శాంతియుతంగానే కదా ఇక్కడ ఏం మేము అల్లం చేయట్లేదు, గొడవ చేయట్లేదు, లేకపోతే హింసా వార్తలు పోవడం. అయినప్పటికి కూడా మనం పోలీకుండా వాళ్ళకి ఇవ్వాల్సి ఇవ్వకుండా ప్రజాస్వామ్యం 75 సంవత్సరాల ఉత్సవాలు ఎవరికోసం? ప్రజాస్వామ్యం అంటే ప్రధాన లక్షణం ప్రభుత్వం ప్రతిపక్షం, ఇది రెండు ఉంటేనే ప్రజాస్వామ్యం. రెండింటి ఏం లేకపోయినా ప్రజాస్వామ్యం కాదు. అది రాజకీయ వ్యవస్థను లేదు ఇంకో వ్యవస్థను నియంత్రణ పాలన వస్తాం. మళ్ళీ ఈరోజు ఆపలేదు కదా, మళ్ళీ వస్తాం చెప్తా ఉన్నారు ప్రజల పక్కన. కింద ఆడేలా పోరాటం పెడితే దాని బ్యాక్ బ్యాక్ వచ్చి తడతా ఉంది కదా, భద్రాచలం పూర్తా ఉంది.